ఏపీలో స్థానిక ఎన్నికలకు పొత్తుల వ్యవహారం ఊపందుకుంటోంది. ప్రధానంగా జనసేన, బీజేపీ కలిసికట్టుగా స్థానిక పోరును ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అగ్రనేతలు కసరత్తులు మొదలుపెట్టారు. వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుని ప్రచార బరిలోకి దిగాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి ఒప్పందం కుదురుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో అధినాయకత్వాలు ఒక్కటైనప్పటికీ జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కేడర్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దాంతో లోపాయికారి ఒప్పందంతో జనసేన నాయకులు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ, జనసేన నాయకులు కలిసి సమావేశాలు కావడం గాని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉమ్మడి కార్యాచరణతో ఆందోళన చేపట్టడం గాని ఇప్పటి వరకు కానరాలేదు. జనసేన కార్యకర్తలు కమిటీల ఏర్పాటుతో పాటు ప్రాంతాల వారీగా స్థానిక నాయకత్వాలతో లోపాయికారి ఒప్పందం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆ పార్టీ కీలక నేతలు కీలక భేటీలు, పొత్తులు ఖరారు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడడంతో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి జనసేన కేడర్ సర్దుబాట్ల దిశగా అడుగులు వేస్తోందని విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ ఆదేశాలను అమలు చేస్తామని చెబుతోంది. పొత్తుల వ్యవహారాలు ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండడంతో జిల్లాలోని జనసేన నాయకులు తమ వ్యక్తిగత వ్యూహాలతో స్థానిక పోరుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీతో కలిస్తే ఎన్నికల్లో మేలు జరుగుతుందనే అంశంపై వ్యూహరచన చేస్తున్నారు. కోనసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి తోడు జిల్లా జనసేన నాయకత్వం కూడా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు ఇంకా దిశానిర్దేశం చేయకపోవడంతో ఆ పార్టీ కేడర్ గందరగోళంలో ఉంది. కనీసం జిల్లా స్థాయిలో బీజేపీ, జనసేన కలిసి సమావేశాలు నిర్వహించడం, నిరసన కార్యక్రమాలు చేయడం వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. బీజేపీ సైతం తమ పార్టీ నియామావళిని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. గత నెల 16న రాజమహేంద్రవరంలో బీజేపీ జోనల్ స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఆ సమయంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు జనసేన, బీజేపీ మధ్య స్థానిక ఎన్నికల్లో పొత్తుంటుందని ప్రకటించారు. దీనికి తోడు జోనల్ సమావేశానికి హాజరైన బీజేపీ నేతలు మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు, వారి విజయ అవకాశాలతో కూడిన జాబితాలను నేతలకు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 5 జోనల్ కమిటీ సమావేశాలను నిర్వహించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలను సమీక్షించుకుంటోంది. మరోవైపు జనసేన కూడా గెలుపు గుర్రాల వేటలో పడింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.